నీవు పుట్టిన నీ దేశం కొరకు నువ్వేం చేశావు నీవు పుట్టిన నీ సమాజం కొరకు నీ రాష్ట్రం కొరకు నీ జిల్లా కొరకు నీ మండలం కొరకు నీ ప్రాంతం కొరకు నీ పట్టణం కొరకు నీ గ్రామం కొరకు నీ పల్లె కొరకు నువ్వేం చేశావు ఎవరెట్ల పోతే నాకెందుకు లేని బీఆర్ అంబేద్కర్ అనుకుంటే ప్రజలకు ఈరోజు అంటరాని తనం అనే దుర్మార్గపు ప్రక్రియ ద్వారా ఘోరమైన అవమానాల పాలైనటువంటి జనాంగానికి ఈరోజు ఇంత మాత్రం అవకాశం వచ్చేదా మరి నువ్వెందుకు ఆలోచించవు ఎవరో వస్తారు ఎవరో కాదు నాయనా ఆ మాట ఆ మాట అంబేద్కర్ గారు అనుకుంటే ఆ ప్రజలకు ఈరోజు అవకాశం ఉండేది కాదు తన ప్రజలకు ఈరోజు స్వేచ్ఛ ఉండేది కాదు చాలా దుర్మార్గాలు కంట్రోల్ అయినాయి లేకపోతే అసలు ఆ ప్రజల్ని ఈరోజు ఎస్సీలుగా పిలువబడుతున్నటువంటి ప్రజల్ని ఉండనిచ్చేవాళ్లే కాదు అంత దుర్మార్గం వాళ్ళు ఉమ్మాలంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు నోటికి ముంత కట్టారు వాళ్ళు నడిస్తే ఆ నడత వాళ్ళు నడిచిన బాటలో వేరే కులాలు వాళ్ళు నడిస్తే వాళ్ళకి అంటు అంటుతుంది అందుకని అంటరాని వర్ణం అని చెప్పబడినటువంటి ఈ వర్ణంలోని ప్రజలకు నడుంకి తాటాకు కట్టేవాళ్ళు తాడుగట్టి వెనక తాటాకు వేలాడదీసేవాళ్ళు వీళ్ళు నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఆ తాటాకు ఈడ్చుకుంటా వస్తుంటే వాళ్ళ అడుగులు ఈ తాటాకు తుడిపేసుకుంటూ వస్తే ఆ తర్వాత ప్రజలు నడవచ్చు అన్నమాట ఎంత దారుణం అనుకున్నా అంబేద్కర్ తల్లికి బట్టల షాప్కి వెళ్తే అందరికీ వస్త్రాలు మామూలుగా ఇస్తే అంబేద్కర్ తల్లికి బట్ట ఎట్టేస్తాడు తెలుసా వస్త్రం అతను కింద పడేసి మట్టిలో అలా ఎలా పులిమి ఫస్ట్ నీళ్లు పోసి కింద మట్టిలో పొరించి విసిరేస్తాడు ఎవరో వస్తారు ఎవరో చూసుకుంటారు ఎవరో చేస్తారని ఆయన అనుకుంటే బిఆర్ అంబేద్కర్ గారు నాకెందుకులే అనుకుంటే అందరు అందరు ఎలా బతుకుతున్నారు నేను కూడా అలానే అనుకుంటే తన ప్రజలు ఇప్పటికీ ఘోరమైన బానిస బతుకులోనే ఉండేవాళ్ళు అవమానంలో ఉండేవాళ్ళు ఇంత చేసినా ఎప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అంటరా అంటరానితనం పోల కుల వివక్షత పోల అంబేద్కర్ మహనీయుడు నీలాగ నాలాగ అనుకుంటే ఈరోజు ఈరోజు చాలా వరకు దేవుని కృపను బట్టి బిడ్డలు ఉద్యోగాలు చేసే స్థితిలో ఉన్నారు వాళ్ళ మీదకి ఎవడన్నా దుర్మార్గంగా దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేటట్టు అవకాశం ఏర్పాటు చేసి మొత్తాన్ని కంట్రోల్ చేసి పడేసాడు ఎందుకు ఈ భూ సంబంధమైన కార్యాన్ని బట్టి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటారేమో ఆయన ఎవరి ప్రేరణ పొందాడో తెలుసా అంబేద్కర్ మహనీయుడు బైబుల్ చదివినవాడు రాజ్యాంగ రచన కొరకు ఆయన మోసే ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు మోసే లైఫ్ను ఆదర్శంగా తీసుకున్నాడు ఆయన మరి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన గురించి నేను మోసే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మోసే తన జాతి ప్రజల కోసం ఫరో దగ్గర చావటానికి ఇష్టపడ్డాడు తర్వాత తన ప్రజల కోసం మరకానికైనా వెళ్తాను వాళ్ళని నాశనం చేయొద్దని దేవునికి అడ్డుపడ్డాడు అలాంటి వ్యక్తి మోసే అతడే నాకు ఆదర్శం అన్నట్టు అంబేద్కర్ మహనీయుడు దాన్ని తీసుకున్నాడు నాకు చాలా చాలా ఇష్టమండి నేను చాలా ఆయన అభిమానిస్తాను ఆయన బుద్ధిజం తీసుకున్నాడు కదా అంటారు దానికి ఒక కారణం ఉంది అది నాకు తెలుసు తెలియనిోడికి తెలియకపోతే నాకు అనవసరం కానీ నాకు ఆయన గౌరవ పాత్రుడు దేవునికి స్తోత్రం గాక హలో ఆయన కూడా నాకు ఒక ఆదర్శమే కాబట్టి మీరు ఆలోచన చేయాలి ఎవరి గురించి నీ ఎముక నంటిన వారి గురించి నీ రక్త సంబంధికుల గురించి నీ స్వజనుల గురించి ఈ సమాజాన్ని గురించి వీళ్ళకి జరిగించాల్సిన న్యాయం కొంతైనా నీ నుండి జరగాలి